దోసకాయ చేపల కూర మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. దోసకాయ చేపల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు చేపలు 1/2 కిలో, దోసకాయ ముక్కలు 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రేఖ గారు స్టార్ట్ చేసేద్దామా. స్టార్ట్ చేద్దాం. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుని చేసేసాను. రేఖ గారు వంట చేయడం మేము లేట్ చేయడం అని అమ్మో మాట చేదు. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కరివేపాకు కలిసి ఉన్నట్టున్నాయి. ఓకే, సో ఇవి ఎండు చేపల అండి? ఎండు చేపలు ఏమైనా చేశారా వాటిని? ఇంట్లో కొద్దిగా ప్యాన్ పెట్టేసి వేయించాను. వేయించి తీసుకొచ్చాను. ఆయిల్ లోనా వితౌట్? వితౌట్ ఆయిల్. ఓకే, ప్లెయిన్ పాన్ మీద వేడి చేశారు, వేయించేసి తీసుకొచ్చేసారు. ఓకే, సో కాసేపు వేస్తే సరిపోతుందా? చాలు, ఒక 2 మినిట్స్ వేయించేస్తే పచ్చివాసన అనేది, పచ్చివాసన పోవడానికి వేయించడం. ఓకే, సో ఉల్లిపాయలు వేగాయి. నెక్స్ట్ తర్వాత కరివేపాకు వేయాలి, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి ఎంతేనా? కట్ చేసుకునే పని లేదా? ఇంకా అవసరం లేదు. ఒక 2-3 ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, వెల్లుల్లి. మీరు హౌస్ వైఫేనా ఇంకేమన్నా? లేదండి, హౌస్ వైఫే. హౌస్ వైఫ్ మా పాపతోటే సరిపోతుంది. రోజు స్కూల్లో డ్రాప్ చేయడం, తీసుకురావడం, చేసుకోవడం, స్ట్రాంగ్గానే చదువు, వాళ్ళ ఫుడ్ అంతే. ఫుల్ డే దాంతో సరిపోతుంది. ఇప్పుడు మీ పాపాలు సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీరు చాలా మిస్ అవుతారు కదా, అంటే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా. అసలు మేము, నేను కానీ మా హస్బెండ్ కానీ, మా పాప లేకపోతే మాకు బోర్గా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ వెంటనే పాపను తీసుకొచ్చాయని గొడవ చేస్తూ ఉంటాడు. ఇంకా పాప అది ఫీల్ అవుతుంటుంది, మమ్మీ నన్ను ఎప్పుడు ఒక్కరోజు కూడా ఎక్కడ ఉంచారు అని చెప్పేసి. అయ్యో, ఇప్పుడు హాలిడేస్ కదా, అసలు బోర్గా ఫీల్ అవుతుంది ఇంట్లో. అయ్యో, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పాప, మా పాప ఇద్దరు ఉన్నారు ఇంట్లో. ఇవాళ ఎంజాయ్ అయితే నాకి. ఓకే, సో మీరు ఇలా రావడం వల్ల పాపను అక్కడ ఉంచి వచ్చారు? వచ్చాను. కొద్ది దూరంగా వేగాయి. నెక్స్ట్ దోసకాయ ముక్కలు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, కూరకు సరిపడేంత కారం, ఉప్పు. సో ఎండు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి. ఎక్కువ అయిపోతుంది. ఎండు చేపలు. సో ఇక్కడ ఆయిల్ వేయాలా? అవసరం లేదా? అవసరం లేదు. కొద్దిగా మగ్గాక వాటర్ పోసేసి ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు యాడ్ చేద్దామా? కొద్దిసేపు మూత. సో కాసేపు అయ్యాక వాటర్ యాడ్ చేస్తారా? కొద్దిసేపు అయ్యాక. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. మరి కాసేపు మగ్గనివ్వాలి కదా. మా పాప లహరి కాయ చెప్పండి. మీ పాప లహరియా? లహరి, నువ్వు బాగా చదువుకోవాలి, సో మంచి పేరు తీసుకురావాలి మీ అమ్మ నాన్నగారికి. సో నువ్వంటే చాలా ఇష్టం, ప్రేమతో ఉన్నారు, సో వాళ్ళ ప్రేమని అర్థం చేసుకో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మా పెద్దమ్మకు కూడా హాయ్ చెప్పండి. పెద్దమ్మగారు. ఓకే, పెద్దమ్మ గారు మీకు నమస్కారాలు. చూద్దామా? చూద్దాం. ఇంకా అయిపోయిందండి, దించేసుకోవచ్చా? కొద్ది గరం మసాలా వేసి, ఇందులో ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ, ఉల్లిపాయలు కలిపి, వెల్లుల్లి, వెల్లుల్లి కలిపి మిక్సీ చేశాను. ఓ, ఇది మీ స్పెషల్ మసాలా అన్నమాట. కొత్తిమీర పేస్ట్,
దోసకాయ చేపల కర్రీ. దోసకాయ చేపల కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దోసకాయ చేపల కూర తయారీ విధానం. ముందుగా ఎండు చేపలని వేయించుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, వేయించిన ఎండు చేపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ చేపల కూర రెడీ.